ఉత్తరాంధ్ర ప్రత్యేకించి విశాఖపట్నం ఆంధ్ర భావన తెలుగు వాళ్ళకి కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఆంధ్ర ఎట్లా ఉన్నాయో ఆంధ్ర భావన తెలుగు వాళ్ళలో మా ఆంధ్ర అన్న భావన విశాఖపట్నంలోనే మొదలైంది ఆ భావన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత మా ఆంధ్ర అన్న భావన దానికోసం 32 మంది యువకులు చనిపోయారు పోలీస్ కాల్పుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం అది మనకి విశాఖపట్నంలోనే మొదలైంది కేంద్ర ప్రభుత్వం పెద్దలతోటి నేను మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో వారికి ఒకటే తెలియజేశాను ఆంధ్రులకి ఆంధ్రప్రదేశ్లో ఉండే మాకు కులాలతోటి లింక్ ఉంటుంది కానీ పలాను కులం అనుకుంటాం కానీ ఆంధ్ర అన్న భావన మటుకు మా అందరికీ ఒక్కసారి వస్తుంది విశాఖ ఉక్కును టచ్ చేస్తే మటుకు ముట్టుకుంటే మటుకు అది చాలా ప్రత్యేకమైన ఎమోషనల్ చాలా భావోద్వేగంతో కూడుకున్నది అది మీరు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే అది ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి భావన తీసుకొస్తో తెలియదు ఎలాంటి గొడవలు తీసుకొస్తాయో తెలియదు విశాఖ ఉక్కు ఆంధ్రుల్ని అందరినీ ఏకతాటి పైన ఉంచిన నినాదం అది జై తెలంగాణ అంటే ఎంత ఉద్వేగం ఉంటుందో జై ఆంధ్ర అది మనకి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేసిన పోరాటంలో అన్ని జిల్లాల్ని ఏకం చేసే ఒక గొప్ప నినాదం అది ఇది చెప్తేనే అమిత్ షా గారు దాన్ని గౌరవించి ఈరోజు దాకా దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా కొంత మన ప్రయత్నం మనం చేయగలిగాం మన ఆర్గ్యుమెంట్ వినిపించగలిగాం నేను ఈరోజున నేను ఎప్పుడు ఒక ఎలక్షన్ గురించి అయితే నేను ఆలోచించలేను ఒక తరం కోసం అయితే కనీసం ఆలోచించాను ఈరోజు అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు వారందరికీ మీకు ఓటు హక్కు ఉందమ్మా మీ అందరికీ చాలామందికి మొదటి ఓటు హక్కు వచ్చి ఉండొచ్చు కొంతమందికి లేకపోయి ఉండొచ్చు నేను ఆలోచించేది ఆ తరం కోసం కూడా ఆలోచిస్తాను 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని నేను తిరుగుతున్నప్పుడు నీ చుట్టూ ఎక్కువ చిన్నపిల్లలు తిరుగుతారు 14 ఏళ్ళ పిల్లలు ఓటుకు రాని పిల్లలు అంటే నేను ఎప్పుడు గౌరవించేవాడిని నేను రాబోయే తరం కోసం పనిచేసేవాడిని ఈ తరాన్ని కాపాడుకుంటూ రాబోయే తరం కోసం పనిచేసేవాడిని సో నాకు వీళ్ళతో మాట్లాడితే వీళ్ళతో నమస్కారాలు పెడితే ఓట్లు వస్తాయి నేను ఓట్లు కోసం రాలేదు మార్పు కోసం వచ్చాను మార్పు కోసం ఓట్లు కావాలి అధికారం కోసం నేను ఓట్లు అడగను మార్పు కోసం నేను ఓట్లు అడుగుతాను నాకు ఇది ప్రత్యేకించి ఉత్తరాంధ్ర చాలా ప్రియమైన ప్రాంతం నాకు ఇది ఇందాక దారిలో వస్తూ ఉంటే వంగపండు ప్రసాద్ గారి విగ్రహం చూస్తూ ఉన్నాను మన బీచ్లో ఆర్కే బీచ్లో ఆయన చూడగానే ఒకటి గుర్తొచ్చింది ఆయన నేను 2019-14 కలిపి క్యాన్వాసింగ్ ఆయన కూడా వచ్చాను నాకు ఇష్టమైన నేను ప్రేమగా పిలుచుకున్న అన్న గద్దర్ గారు ఆయన సమకాలీకులు ఆయన కుటుంబీకుడు వామపక్ష భావజాలంతో ప్రజలకి మరింత చేరువైన వ్యక్తులు వీళ్ళు ఉత్తరాంధ్ర చాలా చైతన్యం ఉన్న నేల ఇది అందరినీ ఆహ్వానించే నేల అభివృద్ధి అందరినీ గుండెలకు తీసుకునే నేల అందరికీ అభివృద్ధి చేసే నేల కానీ ఉత్తరాంధ్ర ప్రజల మట్టుకు అనేక రాష్ట్రాలకి పక్క ప్రాంతాలకి వెళ్ళిపోతూ ఉన్నారు ఉత్తరాంధ్ర వలసలో ఆగాలి ఇక్కడ నుంచి ఉపాధి అవకాశాలు ఇక్కడే ఉండాలి ఉత్తరాంధ్రకి నేను మీ ఓట్ల కోసం అయితే నేను ఇంత కష్టపడక్కర్లా నేను మీ భవిష్యత్తు కోసం నేను మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ మొన్న మన మత్స్యకారులు బోట్లు కాలిపోతే
నేను మన నిధుల నుంచి డబ్బులు ఇచ్చాను. అది ఇచ్చింది 50,000 అవ్వచ్చు ఒక్కొక్క వ్యక్తికి. నాకు దాదాపు 30 లక్షలు అయ్యిండొచ్చేమో. నేను ప్రతిసారి ఆ చిన్న ఆ డబ్బు ఇచ్చేది ఎందుకు తీసుకుంటానంటే, ఈ సమాజంలో ఇంకా నీకోసం తపన పడే మనుషులు ఉన్నారు. నీకోసం ఓట్ల కోసం అడిగేవాళ్ళు కదా. నీకు కష్టం వస్తే నిలబడే మనుషులు ఉన్నారు. నీకోసం కష్టం వస్తే నిలబడే జనసేన పార్టీ ఉందని చెప్పడానికి నేను ఎప్పుడు పార్టీ పెడతానని కానీ, లేదంటే ఒక పదవి కోసం పాకులాడతానని నేను ఎప్పుడు ఊహించలేదు. నాకు అలాంటి ఆలోచించలేదు. నేను ఆలోచించిందల్లా వచ్చే తరాల కోసం, వచ్చే భావితరాల భవిష్యత్తు కోసం మనం ఏం చేయాలనేది. అది అంకురార్పణ. నేను ఇక్కడ 94-95లో నేను ఇక్కడ నటనలో ఓనామాలు దిద్దుకున్నప్పుడు నాకు ఆలోచన వచ్చేది. ఎందుకంటే నాకు ఉత్తరాంధ్ర తాలూకు చైతన్యం తెలుసు. నాకు ఈ రోజున నాకు ఇంత పార్టీ పెట్టగలిగాను. ఇక్కడ పార్టీ ఒంటి చేత్తో నడపగలుగుతున్నాను. డబ్బులు లేకుండా కేవలం మీ ప్రేమాభిమానాల వల్ల నేను పార్టీని నడుపుతున్నాను. ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇంత ప్రేమాభిమానాలు సంపాదించగలిగానంటే అది నాకు ఉత్తరాంధ్ర పెట్టిన భిక్ష. నాకు అది నటనలో ఓనామాలు నన్ను మీరు కొన్ని సినిమాల్లో ఆదరిస్తే ఆ ఆదరణని నేను ఎలాగ రుణం తీర్చుకోవాలో తెలియక నేను పార్టీ పెట్టి మీ రుణం తీర్చుకోవాలనుకున్నాను పని చేస్తూ. అందుకే నాకు ఓటమి భయం అయ్యేది. నాకు ఎప్పుడు ఆశయం ఉన్నవాడికి ఓటమి అనిపించదు, అది గెలుపులా ఉంటుంది. ఎందుకంటే నేను పోరాడాను. కొంతమంది పొగడ్తలకి ఉప్పొంగిపోతారేమో. నేను నాకు తగిలిన ప్రతి దెబ్బకి నేను ఉప్పొంగిపోతాను, ప్రతి ఓటమికి ఉప్పొంగిపోతాను. నేను పనిచేశాను, కష్టం నాకు తెలుసు. అవమానాలు ఎదుర్కోవాలి, వెటకారాలు చేస్తారు, వ్యంగ్యాస్త్రాలు విసురుతారు. నాకు అన్నీ భరించడానికి నేను మీ భవిష్యత్తు కోసమే ఉత్తరాంధ్ర ఆంధ్ర యువత వలస లాగాలి. తెలంగాణలో 1200 మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం. వారి బలిదానాలు నిజంగా నిష్ప్రయోజనం అయిపోతాయి. మన తెలంగాణ ఎన్నికల్లో కూడా నేను చెప్పింది ఏంటంటే, నేను ఆంధ్ర మీద ఎందుకు దృష్టి పెట్టామంటే, మీరు మీ బలిదానాలతో రాష్ట్రం చేసుకున్నారు. ఇక్కడ మా యువత బలిదానాల కోసం కాదు, వెళ్ళి జీవనోపాధి కోసం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చాలా బాధగా ఉంది నాకు. మీరు 151 సభ్యుల్ని వైసీపీకి ఇస్తే పోయిన ఎన్నికల్లో మీరు ఏ జాబ్ క్యాలెండర్ కూడా కనీసం వాళ్ళకి ఫుల్ఫిల్ చేయలేకపోయారు. వాళ్ళందరికీ ఎన్నికల గుర్తొస్తాయి. ఈ 5 సంవత్సరాలు గడిచిపోతే సరిపోద్ది అంటుంది. ఈ 5 సంవత్సరాలు యువతలో ఎంత విలువైన కాలమో నిజంగా తెలిస్తే ఇలాంటి తప్పులు చేయం మనం. నేను 15 నుంచి 16 ఏళ్ళ నుంచి 24-25 ఏళ్ళ వరకు చాలా కీలకమైన దశ ప్రతి మనిషిలో చాలా కీలకమైంది. చదువుకోవాలి, తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద నిలబడగలగాలి, ఉపాధి అవకాశాలు ఉండాలని తపన పడతాం మనందరం. రాజకీయ నాయకులకి కానీ ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులకి మీ భవిష్యత్తు మీద ఆలోచన లేదు. 5 సంవత్సరాలే కదా జాబ్ క్యాలెండర్ ఇచ్చాం ఓదార్పు యాత్రలో. ఇప్పుడు నేను కంప్లీట్ చేయక్కర్లా, నిలబెట్టుకోకర్లా, బాధ్యతగా మాట్లాడక్కర్లా. కనీసం నేను ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేని స్థాయికి ఈ స్థాయి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిపోయాడు. మీరు రోడ్ల మీద పడలేరు. నేను మీకోసం, మీ భవిష్యత్తు కోసం నేను నానా రకాల తిట్లు తింటా ఉన్నాను. ఒక మనిషిని గెలుపుల్లో మీరు అసెస్ చేయకండి. నేను ఓడిపోయి నుంచున్నాను, గుర్తుపెట్టుకోండి. దశాబ్దం కాలం చాలా కష్టమైంది. దీనికి కారణం మన ప్రతి సమాజం కోసం పనిచేసిన ప్రతి నాయకుడు. త్యాగాలతోనే నిర్మితమైంది ఈ సమాజం. నేను ఒకటే భవిష్యత్తులో ఒకటే చెప్పదలుచుకున్నాను. రాజకీయాల్లో నిజంగా నిష్ప్రయోజనం అయిపోయి, పొల్యూట్ అయిపోయి, కరప్ట్ అయిపోయి అని ఒక యువతరం నమ్మట్లేదు రాజకీయాలని.
తిరిగి మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోవాలంటే రాజకీయాల్లో మీ మీదైన పాత్ర ఉండాలి. మీ పాత్ర ఉండాలంటే నిలబడే వ్యక్తులు ఉండాలి. అంటే దెబ్బ తిన్నా కానీ నుంచునే వ్యక్తులు ఉంటే యువత మారుతుందని నాకు చాలా ప్రగాఢమైన విశ్వాసం. నేను మీకోసం నేను సినిమాల్లో కనుక ఉండుంటే నేను ఇంత ఇబ్బంది పడక్కర్లా. సినిమా నేను చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు చాలా స్వార్థమైన జీవితం అనిపిస్తుంది. నేను ఒక్కనే బతుకుతా, వందల కోట్లు సంపాదించుకోవచ్చు, ఏదో ఖచ్చితంగా దాన ధర్మాలు చేయొచ్చు, కానీ నా తృప్తి ఇవ్వలేదు. నేను మీ భవిష్యత్తులో మీకు ఒక 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తే నేను సంపాదించిన డబ్బు కంటే కూడా అది కొన్ని వందల రెట్లు ఎక్కువది. మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి కదా. నేను ఈ రోజున మీకు మాటిస్తూ ఉన్నాను, ఉత్తరాంధ్ర ఉపాధి అవకాశాలు ఇక్కడే ఉండేలాగా మనస్ఫూర్తిగా మీకోసం నేను కృషి చేస్తాను. మీరు చూడండి, నేను ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతే, అంటే మీరు నన్ను చూడాల్సింది, ఉన్న ఒక్క ఎమ్మెల్యే వెళ్ళిపోతే ఎవరికైనా సరే ఓడిపోగానే భయం వేస్తుంది. ముఖ్యంగా యువతకి మీకు తెలుసు బాగా ఓటమి తాలూకు విలువ. ఒక ఎంట్రన్స్ టెస్ట్లో ఫెయిల్ అయితే, ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయితే తలెత్తుకోలేం. నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఓటమి తీసుకుంటూనే ఎదుగుతూనే ఉన్నాను, ఆగలేదు, ముందుకెళ్తూనే ఉన్నాం. 150 మంది సభ్యులతో ప్రారంభమైన జనసేన ఈరోజు 6.5 లక్షల మంది క్రియాశీలక సభ్యులతో వెళ్ళింది. ఓడిపోతూనే ఉన్నాం, ఎక్కడ ఆగల. అబ్రహాం లింకన్ ప్రతిసారి ఓడిపోయాడు, లాయర్ ఎన్నికల్లో ఓడిపోయాడు, సెనేటర్ ఎన్నికల్లో ఓడిపోయాడు, గవర్నర్ ఎన్నికల్లో ఓడిపోయాడు, అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆయన అనుభవం ఏం చెప్తుందంటే, మనం అనుక్షణం యుద్ధానికి ప్రిపేర్ అవుతూ ఎదుగుతా వెళ్ళటమే. దీనికి షార్ట్ కట్స్ లేవు, దగ్గరదారులు లేవు, దొడ్డిదారులు లేవు. నిలబడి చూపించడమే మనిషి తాలూకు కర్తవ్యం, నాయకుడి తాలూకు కర్తవ్యం. నిలబడే చూపించాలి. నేను ఎందుకు చూపిస్తున్నాను మీకంటే, నేను వెళ్ళి బీజేపీలో జాయిన్ అయితే నేను కోరుకున్న పదవి వాళ్ళు ఇస్తారు నాకు. కానీ మనం విభజన తర్వాత కూడా, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా, దశాబ్దం దాటిన తర్వాత కూడా ఇంకా మనం రాజధాని ఎక్కడుంది, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది, అత్తారింటికి దారేదిలాగా ఆంధ్రప్రదేశ్ రాజధానికి దారేది, అత్తారింటికి దారేదంటే 3 గంటల సమయంలో కథ చెప్పచ్చు. రాజధానికి దారేదంటే కథ చెప్పలేము ఇక్కడ. ఈరోజుకి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. ప్రతిసారి ఢిల్లీ నుంచి ఎవరో చెప్పాలి, రాజధాని అమరావతి అని.